నల్గొండ పట్టణం మర్రిగూడెం బైపాస్ రోడ్డు ప్రక్కన వెలిసిన శ్రీ 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 కళ్యాణ కనకదుర్గమ్మ దేవాలయ మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బీజేపీ సీనియర్ నాయకులు, హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కోంపల్లి మాధవిల్లత హాజరయ్యారు. ఆలయ పూజారులు వేద మంత్రోచ్చరణల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నల్గొండ పాతబస్తి హనుమాన్ నగర్ లో నిర్మాణమవుతున్న శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అయోధ్యలో రామచంద్రుడు, అక్కడ నల్గొండ హనుమాన్ నగర్ లో అభయ ఆంజనేయ స్వామి, ఇక్కడ చూస్తుంటే జన్మ ధన్యంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ మన సంప్రదాయాలను, ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం పెంచుకుని మన ధర్మాన్ని కాపాడుకోవాలని కోరారు. హిందూపూర్లో హనుమాన్ నగర్లో ఉన్న అభయ ఆంజనేయ స్వామి 18 ఫీట్ల ఆంజనేయ స్వామి, చాలా అందంగా ఉన్నాడు ఆయన. అసలు ఎంత చక్కటి నల్ల విగ్రహం అంటే అది, అటు అయోధ్యలో రామచంద్రుడి విగ్రహం ఎంత కళకళలాడుతుందో, ఆయన భక్తుడైన ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ అంత అందంగా అంత కళకళలాడుతూ, అభయాన్ని ఇస్తానయ్యా నా వరకు రండి అని చెప్తున్నంత బాగా ఉన్నాడు ఆయన. దీనే దేదీప్యమానంగా ఉన్నాడు అంటారు భగవంతుడు. ఇది 40 ఎకరాల స్థలము, చక్కగా కొండ మీద మనకు కొండెక్కుతూ ఆంజనేయ స్వామిని ఒక గుహలో చూస్తామేమో అనిపించేంత ఆనందంగా ఉంటుంది. ఇక్కడ పాపం చాలా ఇబ్బందులు ఉన్నా కూడా దీనికోసం పోరాడి కలెక్టర్ దగ్గర నుంచి ఈ స్థలాన్ని వీళ్ళు హైందవ ధర్మ సంస్థాపన కోసం సాధించుకొని ఇక్కడ ఇంత అద్భుతమైన అభయ ఆంజనేయ స్వామిని స్థాపించి, దీంతో పాటు ఇక్కడ ఉన్న బ్రహ్మగారు అంటే అయ్యగారు కూడా మంచి పిల్లలకు వేదం నేర్పిస్తూ చాలా శాస్త్రోక్తంగా ఉన్న ఆంజనేయ స్వామి గుడికి కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు ఉన్న వాళ్ళందరూ, మంచి కోరుకునేవాళ్ళు, ధైర్య సాహసాలు కావాలనుకున్న వాళ్ళు, ధర్మం నిలబెట్టాలనుకున్న వాళ్ళు, కుటుంబాల కోసం, పిల్లల కోసం, చెడు కీడు అన్నీ తొలగించుకోవడాని కోసం ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. అభయ ఆంజనేయ స్వామి ఆశీర్వచనము తీసుకొని, ఈయన అభయం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని, సర్వ హైందవ ధర్మాన్ని స్థాపించాలనుకున్న హైందవ కుటుంబాలందరికీ ఇదేనా అభిప్రాయం. జయ బోలో సియావర రామచంద్ర భగవానికి. అన్న ముందే నల్గొండలో ఇంకొక ప్రాంతంలో చక్కటి రైతు కుటుంబం వాళ్ళు, భార్యాభర్త, ఆ కొడుకు 3.5 కోట్లు ఖర్చు పెట్టి కళ్యాణ దుర్గ అంటే ఆవిడ అష్టాదశ పీఠాలలో ఎన్ని భుజాలు ఉంటాయో, ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ మిళితం చేసి అంటే ఒక్కచోట ఐక్యం చేసి కళ్యాణ దుర్గ అనే దేవాలయాన్ని నిర్మించారు. హైందవ ధర్మ సంస్థాపన ఈ విధంగా దేవాలయాలతో ముందుకు వెళుతోంది. కాబట్టి వచ్చే భక్తులు దేవుడికి ఏమివ్వగలము అని అనుకున్న వాళ్ళు ఒక నోట్బుక్, ఒక పెన్ను, ఒక పెన్సిల్, ఒక రబ్బరు, ఒక అంటే ఇరేజర్ అంటాము, షార్ప్నర్ తెచ్చి ఇక్కడ ఆ దేవుడి ముందు పెట్టి దాన్ని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇవ్వాలని నా ప్రార్థన. ఓ వాటర్ బాటిల్, ఓ జామెట్రీ కంపాస్ బాక్స్, ఒక బ్యాగో, ఎందుకంటే ఇలా మనం అందరం సహకరిస్తేనే ఆ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చక్కగా చదువుకొని అభివృద్ధి చెందుతారు నాయన. దేవుడికి ఇంతకన్నా మానవ సేవయే మాధవ సేవ. మాధవుడి దగ్గరికి వచ్చి అంటే దేవుడి దగ్గరికి వచ్చి మానవ సేవ చేసే ఒక స్ఫూర్తి, ఎంకరేజ్మెంట్ అంటారు కదా, తీసుకొని వెళ్ళాలని హైందవ కుటుంబ నల్గొండ జిల్లాలో హిందూపురంలో హనుమాన్ నగర్ ఒక చక్కటి కొండ, ఆ కొండ ఎక్కుతుంటే అభయ ఆంజనేయ స్వామి 18 ఫీట్లు నిగనిగలాడే రాతి, నల్ల రాతి ఆంజనేయ స్వామి, అయోధ్యలో రామచంద్రుడిని ఎంత అందంగా జెక్కిండ్రో ఆయన భక్తుడిని ఇక్కడ అంత అందంగా జెక్కిండ్రు అంటే ఆయన అక్కడ, ఈయన ఇక్కడ మనందరినీ తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మ సంస్థాపనకు, హైందవులను కాపాడడానికి అభయం ఇస్తున్నాను అన్నట్టు గట్టిగా నిలబడిండి ఆంజనేయ స్వామి. ఇక్కడ అందరూ రావాలని కోరిక. చాలా కష్టాల్లో కూడా ఈ ల్యాండ్ని, భూమిని ఇక్కడ వీళ్ళు పోరాడి ధర్మ సంస్థాపనకు సాధించుకొని ఇంతటి చక్కటి అభయ ఆంజనేయ స్వామిని మనందరు సనాతన హిందువుల కోసము, హిందూ పరివారాల కోసం స్థాపించినందుకు అందరు కుటుంబాలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, పిల్లల కోసము, భవిష్యత్తు కోసము ఒక ఆంజనేయ స్వామి అండదండలు మనకు ఉండాలని కోరుకుంటూ అందరు ఇక్కడికి రావాలని, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మీ జీవితాలను భాగ్యవంతులను చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. జై బోలో భారత్ మాతాకి.